శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమ తెలుగువని ప్రేక్షకులకు నమస్కారం సాధారణంగా లోకంలో ఉన్న అందరూ కూడా వేదం మంత్రం లాంటివి చదవలేరు శాస్త్రం గురించి తెలిసి ఉండవచ్చు ఉండకపోవచ్చు కఠినమైన శ్లోకాలు స్తోత్రాలు చదవలేకపోవచ్చు కానీ శివ అన్న నామాన్ని మాత్రం ఎంతో హాయిగా ఆనందంగా సుఖంగా పలకవచ్చు దాని నుంచి వచ్చే ఫలితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకు అంటే శివ అన్న నామమే ఎంతో పవిత్రమైనది ఈ శివుడిని శంకరుడు అని కూడా అంటారు అయితే శంకరోతి ఇతి శంకర అని ఈ శంకర అనే పదానికి వ్యుత్పత్తి అంటే ఏమిటి అంటే శమనం లేదా శాంతి కలిగించేవాడిని శంకరుడు అని పిలుస్తారు అలాగే సర్వ మంగళ మంగళప్రదాయకుడు అయిన స్వామి స్వరూపాన్ని శివం అని అంటారు అందులో ఉన్న ఈకారం అమ్మవారు అని శక్తుల ఐక్య స్వరూపమే శివం అని కూడా కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఈ శివుడు మంగళప్రదుడైన ఈ స్వామి ఎలాంటి వాడు అంటే సులభ సాధ్యుడు కష్టపడి ఏవేవో పూజలు అవన్నీ చేయనవసరం లేదు హాయిగా సంతోషంగా కాసిని నీళ్లు ఆ లింగం మీద పోసి ఆ తర్వాత త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ మనలోని గుణాలకు ప్రతీకలుగా మూడు ఆకులు ఉన్న ఒక బిల్వదళాన్ని తన మీద ప్రేమగా భక్తిగా పెడితే చాలు భక్తుల ఆ కొంచెం పూజకే ఎంతగానో ఆనందపడి పొంగిపోయి భక్తుల మనోరథాన్ని తీర్చడం కోసం పరుగు పరుగున వచ్చే బోళాశంకరుడు ఈ శివుడు అయితే అంతేకాకుండా ప్రతి కష్టంలోనూ లోకంలో అందరూ వదిలేసినా కూడా తాను మాత్రం ఎప్పుడూ తోడుగుండి ఆఖరికి ప్రాణం వెళ్ళిపోయి చితిమంటల్లో రగులుతున్నప్పుడు పిడికడు బూడిదైపోయినప్పుడు కూడా తోడుగా నిలిచి అండగా ఉండే మార్గబంధువు ఈ శివుడు అయితే ఎలాంటి వాడు ఇంకా ఎలా ఉంటాడు అనంటే మనకు పంచభూతాలు ఉంటాయి భూమి అగ్ని నీరు ఆకాశము నిప్పు ఇవన్నీ కూడా వీటికి ప్రతీకలుగా సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే ఐదు ముఖాలతోటి ఈ పంచభూతాలకు ప్రతీకలుగా కలిగి ఉండి లోకాలన్నిటినీ కాపాడే స్వామి శివుడు ఈ శివుడి గురించి నాదమే తనుగా కలిగి చక్కటి మంగళప్రదుడై సంగీత సాహిత్యాలు కూడా మేలిమి కలికగా ఉన్న స్వామిని నాదమే తనుగా కలిగిన స్వామిని నాద తనుమనీసం శంకరం నాద తనుమనీసం శంకరం నమామి మే మనసా శిరస నాద తనుమనీసం నాదమే తనుగా కలిగిన ఆ స్వామిని నేను మనస శిరస నమస్కరిస్తున్నాను అంటూ ఆ తర్వాత శివ శివ అనరాధ ఓరి భవ బాధలను అణుచుకోరాదా అంటూ తెలిపారు త్యాగరాజస్వామి వారు అలాంటి ఈ స్వామి ఎన్నో రూపాలలో ఎన్నో ప్రాంతాలలో వెలిసాడు జ్యోతిర్లింగ స్వరూపుడై ఎలా వెలిసాడు అనేది మనకు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం తెలుపుతుంది ఇది శివమహాపురాణంలో ఉంది అని చెప్పి మనకు ఆధారాలు కూడా లభిస్తూ ఉన్నాయి సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యం మహాకాళం ఓంకారం అమలేశ్వరం పరళ్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధ్యే చ రాశం నాగేశం దారుణాస్యంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే కెదారం ఘసణేషం శివాళే ఏదో జ్యోతిర్లింగా పఠేన్నర సప్తజన్మం స్మరణైన వినశ్యతి అని చెప్పి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం మనకు తెలుపుతోంది ఇప్పుడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఈ పరమ పవిత్రమైన ఈ రోజుల సందర్భంగా ఒక్కసారి విహంగ వీక్షణంగా విందాము చూసి తరిద్దాము ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాల్లో ముందుగా వచ్చేది సౌరాష్ట్రలోని సోమనాథ దేవాలయం మనకు రాసులు పన్నెండు రాసులు ఈ పన్నెండు రాశుల వారు కూడా ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఏదో ఒక జ్యోతిర్లింగానికి సంబంధించిన వారై ఉంటారు అలా ఈ సోమనాథ దేవాలయానికి అంటే సౌరాష్ట్రలోని సోమనాథ దేవాలయంకి వృషభ రాశి వారికి సంబంధం ఉంది కనుక వృషభ రాశి వారు దర్శించుకొని తీరవలసిన ఆలయం ఇది అంటే సాధారణంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడడం అనేది అందరికీ సాధ్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఆయా రాసుల వారు కనీసం వారికి సంబంధించిన దేవాలయాన్న దర్శించుకోగలిగితే అక్కడి శివస్వరూపాన్ని కనుక దర్శించుకొని పూజించుకోగలిగినట్టయితే వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇలా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన సౌరాష్ట్రంలోని సోమనాథుడిని వృషభ రాశి వారు దర్శించుకుంటే చాలా మేలు జరుగుతుంది ఈ జ్యోతిర్లింగాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు అని చెప్పి అక్కడ స్థల పురాణం చెప్తోంది గుజరాత్లోని సముద్ర తీరాన తీరానవలసిన పరమాద్భుతమైన దేవాలయం ఇది నిజానికి గజనీ మహమ్మద్ దాడిలో విధ్వంసానికి గురైపోయింది ఈ దేవాలయము ఆ తర్వాత చాళుక్యుల శిల్పశైలిలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు అయితే ఈ దేవాలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం కూడా ఉంది ఇక్కడ స్వామిని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు అనేది ఒక కథ అయితే మరొక కథ ప్రకారము దక్షుడు దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలు మనకి ఉన్న నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు మంది నక్షత్రాలు ఆయన కుమార్తెలు వారందరినీ కూడా చంద్రుడికిచ్చి వివాహం చేయగా ఆయన అందరు భార్యలను సమానంగా చూసుకోవాల్సింది పోయి రోహిణి అనే ఒక అమ్మాయి పట్ల ఎక్కువ ప్రేమ తన భార్య పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తూ మిగతా వారిని నిరాదరించాడు అప్పుడు మిగిలిన ఇరవై ఆరు మంది తమ తండ్రి వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా దక్ష ప్రజాపతి అల్లుడైన చంద్రుణ్ణి పిలిచి మందలించాడు ఆయన వినిపించుకోలేదు వినిపించుకోకపోవడంతో అతన్ని శపించాడు క్షీణం నీ అందం చూసుకొని కదా నువ్వు మురిసిపోతున్నావు నీ అందం మొత్తం క్షీణించిపోతుంది అని చెప్పేసి ఆయన్ని శపించాడు అప్పుడు దినదినం క్షీణించిపోతున్న చంద్రుడు ఆ శాపం నుంచి విముక్తి పొందడం కోసం ఈ ప్రదేశంలో శివుడిని గురించి తపస్సు చేశాడని శివుడు ఇతని చంద్రుడి తపస్సును మెచ్చుకొని ప్రత్యక్షమయ్యి అతనికి కొంతకాలం క్షీణదశ కొంతకాలం మళ్ళీ పెరగడం అలా చంద్రుడి కళలు పెరుగుతూ తరుగుతూ ఉండేలాగా అతనికి వరం ఇచ్చి ఆ తర్వాత ఆ చంద్రుణ్ణి తన తల మీద పెట్టుకొని గౌరవించాడని చెప్పి ఒక కథ అలా చంద్రుడు ప్రార్థించగా స్వామి ఇక్కడ వెలిసాడని అందుకే చంద్రుణ్ణి సోముడు అని కూడా అంటారు కాబట్టి సోమనాథ్ అనే పేరు మీద ఇక్కడ స్వామి వెలసాడు అని చెప్పి ఒక అద్భుతమైన కథనం ఈ స్వామిని వృషభ రాశి వారు దర్శించి స్వామికి పూజాధికారులు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి దేశంలో ఎక్కడి నుండైనా అహ్మదాబాద్ విమానంలో చేరుకొని అక్కడి నుండి ట్యాక్సీలో రోడ్డు మార్గం ద్వారా ఈ సోమనాథ్ క్షేత్రానికి చేరుకోవచ్చు ట్రైన్లో అయితే అహ్మదాబాద్ నుండి వెళ్ళి వేర్వల్ స్టేషన్లో దిగి అక్కడి నుండి ఏడు కిలోమీటర్లు బస్సులో కానీ టాక్సీలో కానీ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి కూడా ఈ సోమనాథ్ క్షేత్రానికి చేరుకోవచ్చు